ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. నీకున్న కాడి నీ మెడనుండకుండా నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నేడు మన పక్షముగా ఉండి మన మెడ మీదనున్న కాడిని తొలగిస్తానని, మనము మోయలేక మోస్తున్నటువంటి ఈ బ్రతుకు భారము నుండి మనలను విమోచిస్తానని, మనము అనుభవిస్తున్నటువంటి దాస్యపు బ్రతుకు నుండి చెరలో నుండి మనలను విమోచిస్తానని, మనము బంధించబడిన కట్లను తెంపి మనలను స్వతంత్రులుగా చేస్తానని, నూతనమైన ఆశీర్వాదములను, స్వతంత్రపు జీవితాన్ని ఆయన మనకు ప్రసాదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా ప్రభు మనలను ధైర్యపరుస్తున్నారు. మన పూర్వీకులు, మన పితరులైనటువంటి ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో కఠినమైనటువంటి దాస్యపు జీవితమును అనుభవిస్తూ, ఇక వారు చేస్తున్న వెట్టి పనులు భరించలేక నిట్టూర్పులు విడుస్తూ తమ దేవునికి మొర్ర పెట్టగా, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు వారి మొర్ర ఆలకించి వారున్నటువంటి ఆ బానిస బ్రతుకు నుంచి వారిని విడిపించి వారికి వాగ్దానము చేసినట్లుగానే పాలు తేనెలు ప్రవహించినటువంటి సువిశాలమైన మంచి దేశమునకు వారిని సమకూర్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య కుమారునిగా పరిచర్య చేస్తున్న రోజులలో 18 సంవత్సరాల బట్టి నడుము వంగిపోయి సాతాను కట్ల ద్వారా బంధించబడిన ఒక స్త్రీ ఆ సమాజ మందిరమునకు వచ్చినప్పుడు యేసు ఆమెను చూచి ఆమె కొరకు ప్రార్థించగా ఆమెకున్నటువంటి కట్లు తెంపబడి ఆమె స్వస్థత నుండి తిన్నగా నిలవసాగింది. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మరి నేడు మన జీవితాలలో కూడా ఈ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోవాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలో తెలుసుకుందాం. మొదటిగా మన ప్రవర్తన, మన క్రియలు, మన మనుగడ మన దేవునికి ఇష్టముగా ఉండాలి. మనము ఏది చేసినా అది ఆయనకు అనుకూలంగా చేయాలి. దేవునికి వ్యతిరేకమైన నడకను నడుస్తూ, దేవునికి ఇష్టము లేని క్రియలను జరిగిస్తూ, ఆయనకు ఆయాసమును కలిగించే మాటలను మాట్లాడుచు దేవుని ద్వారా కార్యాలను పొందుకోలేము. అది అసాధ్యం. మన పట్ల కార్యాలు చేయువాడు దేవుడే కాబట్టి మనము ఏ నడక నడిచినా అది ప్రభు మెప్పు పొందాలి. మనము ఏది చేసినా అది ప్రభు మనలను మెచ్చుకోవాలి. మన విషయంలో ప్రభు సంతోషించాలి. ఆయన మన విషయంలో ఆనందిస్తేనే మనకున్న కట్లు తెంపబడతాయి, మనకున్న చెరలో నుండి విడుదల పొందుతాము. నశించుచున్న దానిని వెదకి రక్షించుట కొరకు, బంధకాలలో ఉన్నవారిని విమోచించుటకే కదా యేసు ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన దృష్టికి మనము ఇష్టంగా నడిస్తే ఈ ప్రతికూల పరిస్థితులలో నుండి, ఈ బంధకాలన్నిటిలో నుండి ఆయన మనలను విమోచించి 2x అధికమైన ఆశీర్వాదములను ఆయన మనకు దయచేస్తారు. 2వదిగా మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మన యొద్దకు వచ్చి మన పక్షమున మన కట్లు తెంపి నూతనమైన ఆశీర్వాదములను ప్రభు మనకు దయచేయాలంటే మనము కూడా ఆయన దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాలను మనం పొందుకోలేం. ఎందుకంటే పాపులను దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నారు. మనము మేలు పొందకపోవటానికి మన పాపములే కారణం కదా. ఈ రోజునైనా మన పాపదోష అతిక్రమ క్రియలను ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తేసు రక్తములో కడగబడితే ఆయన మనందరినీ శుద్ధులుగా చేసి మనకున్నటువంటి బాధలలో నుండి, మనమున్నటువంటి బంధకాలలో నుండి, మనము పడిపోయిన గుంటలో నుండి ఆయన మనలను విమోచించి పైకి లేవనెత్తి మన జీవితములను స్థిరపరుస్తారు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మా పక్షమున ఉండి మా కట్లను తెంపుతానని ఈ రోజున వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో ధైర్యపరిచారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.